రోజు రోజుకి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క న్యాయ వంచన విధానాలు బయటపడుతున్నాయి. రైతుల పాలిట ఇది ఒక ముదిబండగా తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 4 రోజుల ముందు సెప్టెంబర్ 1వ తారీఖున వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం అనే పేరుతో జిఓఎంఎస్ నంబర్ 22 విడుదల చేశారు. దీని పేరు నగదు బదిలీ కాదు, దాని బదులు రైతు మెడకు ఉరితాళ్ళని పెడితే చాలా సబబుగా ఉంటుంది. ఇది రైతుల హక్కు, మీ భిక్షం కాదు. 6 రోజులు కూడా మేము ఉచిత కరెంట్ ఇస్తామని మీరు చెప్పారు తప్ప మేము నగదు బదిలీ పెడతామని ఎక్కడ చెప్పలేదు. ఈరోజు నగదు బదిలీ పేరుతో రైతు మెడకు ఉరితాడేసే పరిస్థితి వచ్చారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. రైతులందరూ కూడా పోరాడి సాధించుకున్న హక్కు ఉచిత కరెంటు. 40 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా పోరాడి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు దీనికి నాంది పలికారు, స్లాబ్ రేట్ తీసుకొచ్చారు. తర్వాత కాలక్రమేణా ఇది ఉచిత కరెంటు కింద రైతులకు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు రైతుల మనోవేదన మీటర్ పెట్టడం, ఆ మీటర్ పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు రావడం, కొంతమంది అయితే ఆ మీటర్ని రివర్స్ కూడా తిప్పి జైలుకు పోయిన సందర్భాలు, రైతులకు కరెంటు సరిగా ఇవ్వకుండా పంటలు ఎండిపోయిన సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి రైతులకు స్లాబ్ రేట్ ఇవ్వాలి, 50 రూపాయలు హెచ్పి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిది, ముఖ్యంగా రాయలసీమ. అదే మాదిరిగా రాష్ట్రంలో ఉండే మెట్ట ప్రాంతాలు చాలా అవసరపడుతున్నారు. అనేక సందర్భాల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొస్తున్నాం, నీళ్ళన్నీ కూడా ఇస్తున్నాం, కానీ మెట్ట ప్రాంతంలో ఉండే రైతు రోజు రోజుకు 1000 అడుగులు కిందికి వెళ్ళిపోయి ఇంకా పాతాళ గర్భానికి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఒక బోరు ఫెయిల్ అయితే ఇంకొక బోరు వేయడం, ఆ విధంగా 5-6 బోర్లు వేసి పొలం మీద ఉండే మమకారం, వ్యవసాయం మీద ఉండే ప్రేమతో పర్వాలేదు ఏదో ఒకటి కలిసి వస్తుందని చెప్పి ముందుకు పోతూ అనేక విధాలుగా మనుగడ సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రైతులకి ఈరోజు రాయలసీమ కానీ మెట్ట ప్రాంతాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి ఈరోజు మీరు చేసే పని వల్ల చాలా దారుణంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఇది ఒక ఆర్థిక విధానమే కాదు, రైతుల మనుగడకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం. దక్షిణ భారతదేశంలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ కానీ తమిళనాడులో కానీ ఉచిత కరెంటు, అదే రైతులు మా రైట్ కింద ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు మారినప్పుడు దయాదర్శనాలు పనిచేది కాదని చెప్పుకోవడం మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే క్యాబినెట్లు తీసుకున్నారో మీటర్లకి మోటార్లకి మీటర్లు పెట్టడం దానిపైన చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ఇది రైతుల ప్రాణాలు తీయడమే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 22 రద్దు చేసి ఉచిత కరెంటు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొక పక్కన మీరు చెప్పేది చూస్తా ఉంటే రైతుకి ఇన్ని చేసి తేనె పూసిన కత్తి కబుర్లు చెప్తున్నారు. 30 ఏళ్ళకు ప్రణాళిక చేస్తారంట, 30 ఏళ్ళు మీరు ఉండాలి కదా. మీరు ప్రణాళిక చేయడం ఏంటి? ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? మీరు ఈరోజు చేసేదేంటి? ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాటకు నిలబడకుండా మేము 30 ఏళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నాం,
మాట తప్పం మడమ తిప్పం అని చెబుతూ ప్రతిరోజు మీరు చేసే పని కుప్పిగంతులు తప్ప ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్లు పెడతారంట, సెపరేట్ అకౌంట్లు పెడతారంట, వీళ్ళు డబ్బులు వేస్తారంట, ఆ డబ్బులు మళ్ళీ డిస్కౌంట్ పోతాయంట. అంటే ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు అడుగుతున్నాను. ఈరోజు మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు ఎడా పెడా తెచ్చారు. మొన్నే 15 నెలల ప్రభుత్వం 1,03,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. గంటకు చూస్తే దగ్గర దగ్గర 9 కోట్ల రూపాయలు. ఒక రోజుకి గంటకు 9 కోట్లు, ఒక నిమిషానికి 18 లక్షలు, ఒక సెకండ్కి 30,000 రూపాయలు చొప్పున అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు. కొన్ని బ్యాంకులకు పోతెచ్చి కొట్టి మీరు ఏ విధంగా తీరుస్తారు, మీకు ఇవ్వమని కూడా చెప్పినా ఏదో ఒక విధంగా దుడ్డిదారిని అప్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మాలని, కడాల కలెక్టరేట్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే, ప్లే గ్రౌండ్ని పబ్లిక్ లంగ్ స్పేస్ని అమ్మేయాలనుకుంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మీరు ఇవన్నీ అమ్మడానికి ప్రయత్నం చేసి ఎడా పెడా అప్పులు చేసి ఈరోజు మళ్ళా చూస్తామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఇస్తే ఎఫ్ఆర్బిఎం కింద 3% ఉంది, దాన్ని 5% చేస్తాం, కోవిడ్ వచ్చింది 0.5% ఆటోమేటిక్గా ఇస్తాం, అదే సమయంలో మిగిలిన కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకప్పుడు నెంబర్ 2 మనం ఫస్ట్ ఇయర్, అది పెట్టిన 2 ఏళ్ళు మనమే నెంబర్ 2గా ఒక సంవత్సరం వచ్చాం, మళ్ళీ 2 సంవత్సరాలు నెంబర్ 1గా వచ్చాం. దానివల్ల మీకు 0.25% వస్తుంది. అదే మరి వన్ నేషన్ వన్ రేషన్, ఇది కూడా ఆ రోజు మొత్తం కూడా ఆధార్ సింకరనైజ్ చేసి రెడీమేడ్ డేటా ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఇచ్చే రేషన్కే వర్తింపజేస్తారా లేకపోతే రాష్ట్రాన్ని మనం ఇచ్చే రేషన్ ఎవరు వేరిస్తారని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన డిస్కౌంట్లని ప్రైవేటీకరణ చేయడం, సబ్సిడీ తగ్గించడం, నగదు బదిలీ చేయడం. నేను అడుగుతున్నా మళ్ళీ మీటర్లు పెడతామనే సాహసం మీరు చేశారంటే ఇది ఎంత దారుణమో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆగడాలకు మీ యొక్క పెత్తందారి విధానాలకు అడ్డంకు లేకుండా ఇష్టానుసారంగా చేసి మళ్ళీ 0.25% కోసం రాష్ట్ర రైతాంగం యొక్క మెడకు ఉరితాడేస్తారా? మీరు ఎవరిచ్చారు ఈ అధికారాలను అడుగుతున్నా. ఇంకొక పక్క మున్సిపల్ రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడి పట్టణాలు నగరాల్లో అదనపు భారం వేస్తానన్నారు. సమర్థవంతమైన విధానాలతో ముందుకు పోతే ఇవన్నీ పరిష్కారం అవుతాయి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల కరెక్ట్ కాదు. 0.25% డబ్బుల కోసరం 18 లక్షల రైతులకు ఈరోజు మీరు ద్రోహం చేస్తారా? అదే మరిగా వాళ్ళు మోసం చేస్తారా? వాళ్లకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి తీసుకొస్తారని అడుగుతున్నాను. ఇది నమ్మక ద్రోహం, రైతులను నమ్మించి మోసం చేయడం. రైతులకి ఇది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చీట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, పొట్టగొడుతున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు రిఫార్మ్స్ అంట, ఒక పేషెంట్ రైతే వెంటిలేటర్ పైన ఉంటే ఆ వెంటిలేటర్ పైన ఉండే అతను ఎక్సర్సైజ్ ఏమిటి చేసే ప్రక్రియ చూస్తా ఉంటే, అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీనికి ఎన్ని విన్యాసాలు మనం చూసాం, రాజకీయ విన్యాసాలు. వీళ్ళు పంచాయతీ ఆఫీసులకు వీళ్ళు కలర్లు వేశారు 1,300 కోట్లు. కోర్టు చీవాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు పోయారు అక్కడ చీవాట్లు పెట్టారు, ఇప్పుడు మళ్ళా తీసేయడానికి 1,300 కోట్లు ఎవడబ్బసమ్మని అడుగుతున్నా. ఇది మీ జాగీర,
ఈ రాష్ట్రం అంటే మీకు బానిసలా? ఒక ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి మీరు ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడం ఎక్కడ నడుస్తున్నా? ఆవో భూముల్లో 400 కోట్ల రూపాయల అవినీతి. రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, భూముల ల్యాండ్ ఎక్వేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి. అదే మార్గం మళ్ళీ అవన్నీ కూడా పల్లె ప్రాంతాలు తీసుకొని అవన్నీ చదువు చేయడానికి నరేగా ఫండ్స్ ని దుర్వినియోగం చేయడం, తెలిసి కూడా కోర్టుకు వెళ్ళడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, 100 వేల కోట్ల రూపాయలు లాయర్లకు దోచిపెడుతున్నారంటే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈరోజు మీకు 15 మిల్లు అయింది, ఎంత అప్పు చేశారు? 5 సంవత్సరాల్లో 120 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 15 నెలల్లో 103 వేల కోట్ల రూపాయల అప్పు చేసి ఈ 4 నెలల్లోనే మీరు దగ్గర 80% పైన అప్పులు చేశారంటే మనకు వచ్చే డబ్బులన్నీ దీనికి సమాధానం ఏం చెప్తారో చెప్పని అడుగుతున్నాను. ఇంకొక పక్క మాట్లాడితే బకాయి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభమై ఒక డిస్కామ్ బకాయిలు 17,200 కోట్లు. దీన్ని ఆ రోజు మీరు చూస్తే ఉదయ పథకంలో 8,000 కోట్లు తీసుకొచ్చి మిగిలిన కూడా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,000 మెగావాట్ అదనంగా కరెంట్ ఉత్పత్తి చేశాం, జనరేషన్ కెపాసిటీని డబుల్ చేశాం. ఇంకొక పక్కన మీరు ఎన్నోసార్లు అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రిసిటీ పైన, విద్యుత్ పైన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు రైతులకు ఉచిత కరెంట్ స్లాబ్ రేట్తో కరెంట్ ఇవ్వడం, 50 రూపాయలకి హెచ్పీకి కరెంట్ ఇవ్వడం. ఆ తర్వాత నేను చాలాసార్లు రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే నేను ఎప్పుడు చూసేవాడు అసెంబ్లీలో 75 నుంచి. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తే, వేసవి కాలం వస్తే పంటలు ఎండిపోయి దగ్గరుండి నల్గొండ నుంచి రాఘవరెడ్డి గారు సిపిఎం ఎమ్మెల్యేగా ఉండి 100ల మంది రైతులు తీసుకొచ్చి విద్యుత్ సౌధ పైన ధర్నాలు చేస్తామంటే మేము పోయి అడ్రస్ చేసాం రోజులు. ఎండాకాలం వస్తే రైతులంతా భయపడిపోయి పంటేస్తే ఎండిపోవడం, అది పంట కోతకు వచ్చే సమయంలో మంచి ఇంకొక వారం 2-3 తళ్ళు నీళ్ళు ఇస్తే పంట వచ్చే సమయంలో ఎండిపోయి పశువులు గడ్డేసుకున్న సందర్భాలు. నేను ముఖ్యమంత్రిగా కొన్ని గ్రామాలకు వెళ్ళి కరెంటు లేకపోతే పోయి చూసిన తర్వాత ఆ మనోవేదన చూసిన తర్వాత చాలా బాధేసింది. అప్పుడే నిర్ణయించాం ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఒక రిఫార్మ్స్ తేవాలని చెప్పి ముందుకు పోయాం. ఆ సంస్కరణలే ఈరోజు దేశానికి ఆదర్శం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కూడా మీటర్ పెడతానని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా సంస్కరణ రావాలి, ఎనర్జీ ఆడిటింగ్ జరగాలి, జవాబుదారితనంతో ముందుకు పోవాలి. అదే సమయంలో ఈ సంస్కరణ వల్ల ప్రజలకు మెరుగైన ఫలితాలు రావాలని, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా జీతాలు బాగా పెంచి విద్యుత్ సంస్కరణలకు దోహదం చేసింది తెలుగుదేశం పార్టీ.